ఇల్లు నేర్చుకున్నాం, అక్కడ బొమ్మ చూసి ఆ బొమ్మల్లో మనం క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాం, బడి చూసాం అక్కడ బొమ్మను చూసి క్వశ్చన్కి ఆన్సర్ చేసాం. ఇప్పుడు పలక బలపం ఏంటి? పలక బలపం బొమ్మ చూద్దామా? చూసారా పలక బలపం? చూడండి ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు? ముగ్గురు. ఏం చేస్తున్నారు? పుస్తకాలు ఉన్నాయి, పలక ఉంది, పెన్నులు ఉన్నాయి, బ్యాగులు ఉన్నాయి. చూసారా పలక బలపం? ఈ బొమ్మ చూసాం కదా. ఇప్పుడు ఈ బొమ్మలో ఉన్న వాటికి మనం ప్రశ్నకి జవాబులు రాయాలి. చెప్తామా? ఓకే, బొమ్మను చూసి జవాబులు చెప్పండి. ఓకేనా? రెడీనా? సరే, పిల్లలు భుజాలకు తగిలించుకున్నవి ఏమిటి? ఇక్కడ పిల్లలు కూర్చున్నారు కదా, ఆ పిల్లలు భుజాలకు తగిలించుకున్నవి ఏమిటి? సంచులు. వెరీ గుడ్. ఏం తగిలించుకున్నారు? చూసారా మీరు పిచ్చరు? వెరీ గుడ్, సంచులు తగిలించుకున్నారు అంటే బ్యాగ్లు. తర్వాత సంచిలో ఏమేమి ఉంటాయి? సంచిలో ఏమేమి ఉంటాయి? పుస్తకాలు, పలక, పెన్నులు. వెరీ గుడ్. చూసారా ఏమేమి పెట్టుకుంటున్నారు? పుస్తకాలు, పలక, పెన్నులు, బలపం. బలపం అంటే కనికి తెలుసు కదా మనకి. వెరీ గుడ్. నెక్స్ట్ నల్లగా ఉన్నదాన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు నల్లగా ఉన్నదాన్ని? పలక. వెరీ గుడ్. పలక. పలక మీద దేనితో రాస్తారు? పలక మీద దేనితో రాస్తారు? బలపం. దేనితో రాస్తారు? బలపం. బలపంతో రాస్తారు. తర్వాత నీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఇక్కడ కాదు, మీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? నీకు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి నీకు తెలుసు కదా. ఆ పుస్తకాలు ఎన్ని ఉన్నాయో చూసి లెక్క పెట్టి మనం ఇక్కడ చెప్పాలి. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి నీ దగ్గర? రెండు పుస్తకాలా, మూడు పుస్తకాలా, నాలుగు పుస్తకాలా, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? మూడు పుస్తకాలా. వెరీ గుడ్. మూడు పుస్తకాలు. నా దగ్గర మూడు పుస్తకాలు ఉన్నాయి. పుస్తకం మీద నువ్వు దేంతో రాస్తావు? పుస్తకం మీద మనం దేంతో రాస్తాం? బలపంతో రాస్తామా? వెరీ గుడ్. పెన్ను. పెన్నతో రాస్తాం. పెన్. ఓకే, చూసారా పిక్చర్ చూసి మీరు బొమ్మలకి క్వశ్చన్కి ఆన్సర్ ఎంత బాగా చేశారో. ఇప్పుడు రాస్తాను, రాసుకుంటారా? వెరీ గుడ్. పలక బలపం. బొమ్మల్ని చూసి జవాబులు చెప్పండి. బొమ్మలను చూసి జవాబులు చెప్పండి. మొదటి ప్రశ్న, పిల్లలు భుజాలకు తగిలించుకున్న ఏమిటి? పిల్లల భుజాలకు తగిలించుకున్నవేమిటి? రెండవది, సంచిలో ఏమేమి ఉంటాయి? సంచిలో ఏమేమి ఉంటాయో తెలుసు కదా, నేర్చుకున్నాం కదా. మూడవ ప్రశ్న, నల్లగా ఉన్నదాన్ని ఏమంటారు? నల్లగా ఉన్నదాన్ని ఏమంటారు? నాలుగవ, దేనితో రాస్తారు? ఐదవ ప్రశ్న,
పుస్తకాలు ఉన్నాయి. ఆరవ ప్రశ్న, పుస్తకం మీద నువ్వు దేనితో రాస్తావు? చూసారా, పలక బలపం. బొమ్మ చూసాం కదా, బొమ్మ చూసారు కదా. ఈ బొమ్మను బట్టి ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పాలి. మళ్ళీ చూస్తారా బొమ్మ? చూడండి బొమ్మను బాగా జాగ్రత్తగా అందరు గమనించండి, ఏమేమి ఉన్నాయో చూసారు కదా. ఇప్పుడు ప్రశ్న చూద్దామా? పలక బలపం, బొమ్మను చూసి జవాబులు చెప్పండి. మొదటి ప్రశ్న, పిల్లలు భుజాలకు తగిలించుకున్నవి ఏమిటి? ఏం తగిలించుకున్నారు? బొమ్మ చూసాం కదా, వెరీ గుడ్, సంచులు. ఏం తగిలించుకున్నారు? సంచులు. రెండవ ప్రశ్న, సంచిలో ఏమేమి ఉంటాయి? ఏమేమి ఉంటాయని చెప్పుకున్నాం సంచిలో? బొమ్మ చూసాం కదా, పుస్తకాలు, పలక, బలపం, పెన్. వెరీ గుడ్. నల్లగా ఉన్నదాన్ని ఏమంటారు? నల్లగా ఉన్నదాన్ని ఏమంటారని చెప్పుకున్నాం, పలక. వెరీ గుడ్. పలక మీద దేనితో రాస్తారు? దేనితో రాస్తారని చెప్పుకున్నాం, బలపం. వెరీ గుడ్. మనకి ఇక్కడే ఉంది బలపం. నెక్స్ట్, నీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? నీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయని చెప్పు. మూడు పుస్తకాలు. వెరీ గుడ్. నీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? మూడు పుస్తకాలు ఉన్నాయి. పుస్తకం మీద నువ్వు దేనితో రాస్తావు? దేనితో రాస్తావు పుస్తకం మీద? వెరీ గుడ్, పెన్నతో. చూసామా ఆల్రెడీ, ఇక్కడ పెన్నతో రాస్తావు. చూసారా, ఇలాగ బొమ్మలు చూసి జవాబులు మనం చెప్పాలి. పిల్లలు భుజాలకు తగిలించుకున్నవి ఏమిటి? సంచులు. సంచిలో ఏమేమి ఉంటాయి? పుస్తకాలు, పలక, బలపం, పెన్ను. నల్లగా ఉన్నదాన్ని ఏమంటారు? పలక. ఇక్కడే ఉంది పలక మీద దేనితో రాస్తారు? బలపం. నీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? మూడు పుస్తకాలు. పుస్తకం మీద నువ్వు దేనితో రాస్తావు? దేనితో రాస్తావు? పెన్ను. ఈ విధంగా మనం ఇచ్చిన ప్రశ్నలకి బొమ్మను చూసి జవాబులు చెప్పాలి. ఓకేనా? ఇవి రాసుకోండి ఇంటి దగ్గర ఒకసారి, మళ్ళీ వీటిని చూసి రాసుకుని దాన్ని ప్రాక్టీస్ చేయండి. తర్వాత క్లాసులో మిగతావన్నీ కూడా మనం చెప్పుకుందాం. Thank you.